హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ట్రావెల్ ఇది జగదీష్. ఈరోజు అయితే రైట్ నో మనం అయితే అయోధ్యలో ఉన్నాం. మన 20 డేస్ విజయ్ బ్రోతో కలిసి ట్రిప్కి అయితే వచ్చాం కదా. ఈ 20 డేస్ ట్రిప్లో డే 5లో భాగంగా అయితే ఈరోజు అయోధ్యలో ఉన్నాం. ఇప్పుడు అయోధ్యలో టెంపుల్స్ అండ్ అలాగే అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాల కోసం అయితే మనం ఆటో అయితే హైర్ చేసుకోవడానికి అయితే మాట్లాడుతున్నాం. ప్రజెంట్ అయితే హోటల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. నైట్ చూపించాను కదా నిన్న వీడియోలో, ఈ హోటల్లోనే మేము ఉన్నది. మా దగ్గర అయితే 1500 చార్జ్ చేశారు, బాగుంది. ఇప్పుడిప్పుడే ప్రజెంట్ అయితే మొత్తం అన్ని హోటల్సే కట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ. ఆయన ఆన్లైన్లో చూస్తుంటే 15,000, 12,000, 3,000, 4,000 చాలా ఎక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. చూసి మాట్లాడి తక్కువలో కూడా వచ్చేవి కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఈ అడ్రస్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చెక్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడైతే మనం ఆటోలోకి అయితే వెళ్దాం. ఆటోని హైర్ చేసి ఆటో వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టిద్దని చెప్పి టీ తాగడానికి అయితే వచ్చాం. టీ తాగడానికి వస్తే ఇక్కడ ఒక భయ్య అయితే మాత్రం మంచి క్లాస్ పిగుతున్నాడు, విఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్ అని చెప్పి ఆయన మాటల్లోనే చూడండి మంచి మంచి హుషారుగా ఉన్నాడు. అయితే అన్న అయితే మాత్రం ఇదో అన్నే ఇక్కడ సర్వీస్ వచ్చేసి 20 రూపాయలు అన్నమాట ఇక్కడ నుంచి అక్కడికి. కానీ వీళ్ళు మా ఆటో కూడా రాకపోవడం లేట్ అయ్యింది, దానివల్ల వేరే ఆటో ఇది ఎక్కడ సర్వీస్ ఆటో. ఇవి వెంటనే మమ్మల్ని చూసి 150 అన్నాడు, 150 అన్నాడు, కానీ మేము ఒప్పుకోలేదు. ఆర్డర్ చేసి విడి చేసి ఫైనల్గా 35 రూపాయలు సెట్ అయ్యింది. మాలూమ్ కనాంబోలో గౌరెక్బార్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని అయ్యే భయ్యా జగన్మోహన్ రెడ్డి కైసా మాలవా జాంతే సోషల్ మీడియా బార్ 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 చాతే ఒక కసి దే ఒక బార్ నా భయ్యా ఏ క్యా హై క్యా బడి ఛావనీ హై ఛావనీ 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 బరాబర్ రామ్ మందిర్కి వెళ్ళే దారంట. ఇది ఆటో అయితే ఇక్కడైతే డ్రాప్ చేశారు, ఇక్కడ నుంచి లోపలికి అయితే ఆటోలు అయితే ఎలా చేయరంట. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్దాం మనం. ₹10 ఉందా? లేదు. టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే బొట్లు అయితే పెడుతున్నారు కదా, ఇక్కడైతే మనం కూడా వేయించుకుందాం. అరే భగవాన్ కే పాస్ అయితే విభత్సమైన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మొత్తం అన్ని బిల్డింగ్లు అన్నీ కట్టేస్తున్నారు, హోటళ్ళు, టిఫిన్ హోటల్స్, వీటితో పాటు రెస్టారెంట్లు అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి బాగా. ఇక్కడ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ లాకర్ దాకా అయితే కెమెరాలు కానీ ఫోన్లు కానీ ఎలా చేస్తారు. ఇక అక్కడ అన్ని బ్యాగులు, కెమెరాలు అండ్ ఫోన్లు అయితే పెట్టేయాలి. పెట్టేసి లాకర్లో పెట్టేసి అక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్ళొస్తాం. క్రౌడ్ అయితే ఫుల్ ఫుల్ పెరుగుతున్నారన్నమాట, ఉండే కొద్దీ పెరిగిపోతున్నారు జనం చూడండి. ఇది వచ్చేసి ఎంట్రీ, అది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట టెంపుల్కి. ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ రాసింది నో డ్రోన్ జోన్ అండ్ డ్రోన్స్ కూడా ఎగరేయడానికి అయితే లేదు ఇక్కడ. అంటే స్ట్రక్చర్ చాలా బాగుంది కదా మొత్తం అంతా, టెంపుల్ కానీ డిజైన్ కానీ ఏనా హైలైట్ ఉంది, హైలైట్ ఉంది. రాజస్థాన్ ఇస్తుంది సార్. ఇప్పుడే మన తెలుగు వాళ్ళు ఎవరో అక్కడ అనౌన్స్మెంట్ అయితే చేశారు, ఎవరో మహేష్ దత్తు అంట తప్పిపోయారంట, ఎక్కడున్నా పలాన దగ్గరికి రమ్మని అయితే చెప్తున్నారు. ఎందుకే ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా గ్రూప్గా వెళ్తే గ్రూప్గానే వెళ్ళాలి, విడివిడిగా మళ్ళీ వెళ్తే తప్పిపోతారనమాట. దారులు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, అసలు ఎక్కడున్నాం ఏంటని చెప్పడానికి కూడా అర్థమవుతుంది అనమాట మనకి. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇగోండి ఇగో లెక్క ఇక్కడే ఐ థింక్ ఇక్కడే లాకర్లు ఉంటాయి. స్కానింగ్లో నుంచి బయటకు వచ్చింది కదా అన్న బ్యాగ్, స్కానింగ్లో నుంచి బయటకు వచ్చింది. ఆ ట్రైపాడ్ ఉంటుంది వచ్చేసావా? నేను పొద్దునే చెప్పాను ట్రైపాడ్ తీసుకురా. దాన్ని చూసి ఏదో కన్ను అనుకుంటే జమ్ములు లేచాడు అన్న, ఫాస్ట్గా లేచి కంగారు కంగారు పడిపోయాడు. ట్రైపాడ్ పట్టుకెళ్ళకూడదు బ్రో. అదే ఇక్కడ పెట్టేసాం మనం వచ్చేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడు అవతల పక్క
చెప్పులన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఇలా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలంట. ఇదిగోండి అక్కడైతే లాకర్లు ఉన్నాయి. అక్కడ లాకర్లో అయితే మన మొబైల్స్ కెమెరాలు అన్నీ పెట్టేయాలి. ఇక ఇక్కడ నుంచి అయితే లోపలికి ఇంకా కెమెరా కానీ మొబైల్ కానీ అలౌ చేయరు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అవి తీసుకొని అప్పుడైతే మిమ్మల్ని మీట్ అవుతాను. మనమైతే స్టార్టింగ్లో మొబైల్ కౌంటర్ దగ్గర 13 కౌంటర్ దగ్గర అయితే మొబైల్స్ పెట్టేసాం. మళ్ళీ తిరిగి ఇక్కడైతే తీసుకున్నాం. కరెక్ట్గా మొబైల్ కౌంటర్ ఎదురుకుండా అయితే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ దగ్గర నెంబర్లు కూడా వేసున్నాయి, 1, 2, 3 అని చెప్పి. మీరు ఈ వెయిటింగ్ హాల్లో అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా ముందు వెనక అయినా సరే వాళ్ళు ఇక్కడైతే వెయిట్ చేయడానికి అయితే మంచిగా ఉన్న ఫెసిలిటీస్ చూడొచ్చు. ఇదంతా కూడా డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, వీటితో పాటు మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ పాయింట్లు కూడా ఉన్నాయి. మన వాళ్ళ కోసం వెయిట్ చేసేటప్పుడు ఇక్కడైతే వెయిట్ చేసుకోవచ్చు. రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. రూమ్ చెక్అవుట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేమైతే మనాలి వెళ్తాం. ఈరోజు ఎంతవరకు వెళ్తామో లేకపోతే ఎక్కడైనా మధ్యలో ఆగుతామో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం.